బాగున్నాను. ఈరోజు ఊదలు అండ్ సగ్గు బియ్యంతో ఖీర్ చేద్దాం, చాలా బాగుంటుంది. ఇవి ఊదలు, ఈ కొర్రలు తిన్నని పిల్లల కోసం ఇది బాగుంటుంది. ఖీర్ అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా, అలాంటిది మనం చేసుకుందాం ఈరోజు. దానికి కావాల్సినవి ఊదలు ఒక 80 grams అండి, అలాగే సగ్గు బియ్యం ఒక 60 grams తీసుకున్నాను, షుగర్ ఒక 55 grams తీసుకున్నాను. డ్రై నట్స్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అలాగే మిల్క్ మేడ్ ఒక 3 spoons, పాలు ఒక 750 ml. నేను ఇప్పుడు దీన్ని చేసే ఎలా చేస్తానో మీకు చూపెడతాను. ముందుగా పాలు వేడి చేసుకుందామండి. అలాగే 2 bowls తీసుకొని సగ్గు బియ్యంని ఊదల్ని కడిగేద్దాము. కడిగేసుకుంటే కొద్దిగా డస్ట్ ఏమైనా పార్టికల్స్ ఉంటే పోతాయండి. కొద్దిగా వాటర్లో కడిగినా మనకి ఈజీగా కుక్ అవ్వటానికి బాగుంటుంది. ఈ చిరుధాన్యాల్లో కనపడని డస్ట్ ఉంటుందండి, అది మాత్రం కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. పాలు ఒకసారి మరిగించుకోవాలి మనం. స్వీట్ తినాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షనల్ అండి. ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో, ఊదుల్లో కానీ కొర్రల్లో కానీ. ఇందులో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది మన సగ్గు బియ్యంలో. సో మనకి పాల్ కంటెంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా, పిల్లలకి బాగుంటుంది. ఈ కొర్రలకి బాగా హెవీ మనకి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. సో ఇవి మనం అప్పుడప్పుడు డైట్లో తీసుకుంటే మంచి హెల్దీ ఇంటేక్ అవుతుంది. సో మనం దీంతో ఈరోజు పాయసం చేసుకుందాం. ఒక 10 minutes మిల్క్ బాయిల్ అయ్యే వరకు ఇది నానవాలి. పోయాయండి మనం ఇవి. ఇప్పుడు ఇందులో సగ్గు బియ్యం యాడ్ చేసేసుకుందాం. మనం ఏదైనా స్వీట్ ఎక్కువ చేసేసి ఎక్కువ తినకండి, కొద్దిగా తగ్గించుకోండి. తినాలనిపించినప్పుడు కొద్దిగా తీసుకుంటే కొద్దిగా తినాలనిపిస్తుంది. ఎక్కువ తిన్నామనుకోండి మొహం వచ్చేస్తుంది. సో కొద్దిగా తగ్గించుకోండి. కానీ కొన్ని కొన్ని తప్పు మరి అప్పుడు అందుకు మనం కొద్దిగా తగ్గించుకొని వండుకున్నామనుకోండి, అయ్యో ఎక్కువ ఉంది అని తినక్కర్లేదు. స్వీట్ క్రేవ్స్ ఎక్కువగా వస్తుంటాయి అందరికీ. సో అలాంటి వాళ్ళకి ఇది నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. ఈ పాలు ఎక్కువ క్వాంటిటీ ఉండాలండి. మనం ఇవి తీసుకునే చిరుధాన్యాలు తక్కువ క్వాంటిటీ ఉందనుకోండి, పాలు కూడా కరెక్ట్గా సరిపోతుంది. మనం మంచి ఖీర్ చేసుకుంటున్నాం కదండి, మంచి హెల్దీగా ఉంటుంది. సగ్గు బియ్యం వల్ల మన బాడీలో కూడా కొద్దిగా వేడి తగ్గుతుంది. సో అందుకని సగ్గు బియ్యం ఆప్షన్ తీసుకున్నాను నేను. మంచి హెల్దీ టిప్ ఇది. అండ్ ఇందులో మనము పాలు ఇరగకుండా ఉండాలంటే బాగా కుక్ అయిన తర్వాత ఒక 2-3 minutes మనము ఈ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత షుగర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పాలు విరగదు. లేకపోతే కొంతమంది వండేటప్పుడే షుగరు అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఏంటంటే పాలు విరిగిపోతుంటాయి. అలా కాకుండా రూమ్ టెంపరేచర్కి రావాలి. ఇందులో షుగర్లో కొద్దిగా మనకి లిక్విడ్ వచ్చే కాన్సెప్ట్ ఉంటుంది కదా, షుగర్ వేయగానే కొద్దిగా పల్చగా అయిపోతుంది, దానివల్ల పాలు కానీ ఏదైనా విరిగిపోతుంటాయి. అలా కాకుండా కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక షుగర్ వేసామనుకోండి బాగుంటుంది. కావాలంటే ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం. మనము ఒక స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి అండి, ఒక 1/2 spoon అంటే నెయ్యి వేసుకొని, నేను డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు పిస్తా తీసుకున్నాను.
చిన్న 5-5 పీసులు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా నేతిలో వేపుకొని ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక యాలక్కాయ కూడా యాడ్ చేసుకుంటే చేసుకొని నేనైతే చేయట్లేను. టేస్ట్ గురించి ఫ్లేవర్ గురించి వేస్తుంటారు, నాకు యాలక్కాయ స్మెల్ నచ్చదు కాబట్టి నేను వేయట్లేను. మీకు నచ్చితే వేసుకోండి. సో మన డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్ అయ్యే దాంట్లో నేను ఇవి యాడ్ చేసుకుంటున్నా. మన పాయసం కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా ఉడికిపోవాలి. అక్కడక్కడ మనకి ధాన్యాలు కనిపించాలి. మొత్తం థిక్గా వండకూడదండి. ఏదైనా పాయసం ఎవరైనా వండేవాళ్ళైతే ఫుల్గా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఒక 1/2 లీటరే పాలు పోసి అలా వండకూడదు. ఎప్పుడు పాలు ఒక 500 ml ఉందనుకోండి, మీకు 50 ml రైస్ కానీ ఏదైనా సగ్గుబియ్యం కానీ ఇంకేమైనా సరే మీరు ఏ ధాన్యాలతో చేస్తే అంత వాటికి మీరు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అంటే మినిమం తీసుకోవాలి ఒక 50 grams కానీ ఒక 60 grams, అంతకన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి అది చిక్కగా అయిపోయి మనం తినలేని కండిషన్స్కి వచ్చేస్తుంది. పల్చగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఏదైనా రైస్ కానీ మీరు సేమియా కానీ, సేమియా అయితే కొద్దిగా స్టిక్కీనెస్ ఉండదు కాబట్టి దానికి 100 grams తీసుకోవాలి 500 grams. ఇలా క్వాంటిటీ కొలిచి తీసుకున్నారనుకోండి కుకింగ్ బాగా అవుతుంది. అది ఎక్కువ ఒక 1/2 kg మనం సేమియా పోసేసి ఒక 1/2 kg 1/2 లీటర్ పాలేస్తే చిక్కగా అయిపోతుంది. అలా వండకుండా చూసుకోండి. మీకు ఆల్రెడీ అందరికీ వచ్చి ఉంటుంది కాకపోతే నేను చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ మిల్క్ మేడ్ ఇందులో ఒక 3 స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఇది ఉంటే వేయండి, లేకపోతే లేదు, ఆప్షన్ ఇది. కానీ ఇది వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది, షుగర్ తక్కువ పడుతుంది మీకు. ఈ మిల్క్ మేడ్ వేసిన తర్వాత మీరు ఎక్కువ కుక్ చేయకండి. చూసారా, ఇలా పల్చగా ఉంటుంది. కూల్ అయినా మీకు ఇలాగే ఉంటుంది, ఇది డైల్యూట్ కండిషన్లోనే ఉంటుంది. చూసారా, మంచి కలర్ కాంబినేషన్ వల్ల రిచ్గా కనిపిస్తుంది. సో నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత షుగర్ యాడ్ చేస్తాను. షుగర్ మాత్రం 60 grams తీసుకున్నానండి, ఎందుకంటే మిల్క్ మేడ్ యాడ్ చేశాను ఓవర్ స్వీట్ అయిపోతుంది. సో నేను లిమిటెడ్గా షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే ఎక్కువ స్వీట్ వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. చాలా కలర్ఫుల్గా గ్రీన్ అండ్ వైట్. చూసారా, ఈ చిరుధాన్యాలు ఎంత నీట్గా ముచ్చల్లాగా కనిపిస్తున్నాయి. ఒక 6-7 మినిట్స్లోనే మనకు పాయసం రెడీ అయిపోతుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా, సూపర్ ఖీర్ తయారైంది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ మస్ట్ అండి, ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల నేను డెవలప్ అవ్వాలి. సో మీరు కామెంట్స్ పెడుతూ నాకు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్, నాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాయ్.